తూర్పు గోదావరి జిల్లా గేలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో గల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం గురించి 19 న్యూస్ ప్రతినిధి విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది. దీని విషయమై విద్యార్థులు స్పందిస్తూ ఈ ఒక్క కొత్త మెనూ వలన ఆరోగ్యవంతమైన భోజనం అందుతుందని, ఆరోగ్యవంతంగా ఉంటున్నామని తెలియజేశారు. అదేవిధంగా అమ్మఒడి పథకం వలన పిల్లలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా వచ్చిన అమౌంట్ మా ఉన్నత చదువులకు ఎంతో దోహదపడతాయని విద్యార్థులు తెలియజేశారు. మాకు ఇంట్లో వండిన ఆహారంగా ఎలా ఉంటుందో అలానే పాఠశాలలో కూడా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాట్లాడుతూ నాడు నేడు కార్యక్రమంలో ఈ స్కూల్ సెలెక్ట్ అయిందని తెలియజేశారు. పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు అందరూ కలిసి పనిచేస్తున్నామని, అంతేకాకుండా పాఠశాల స్టూడెంట్స్ చదువులు మెరుగుపరచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ఉపాధ్యాయులు తెలియజేశారు. మా అమ్మగారు అయితే సార్ 15,000 కి నెక్స్ట్ ఇయర్ కాలేజ్ కి ఉపయోగపడతాయి కదా అని ఉంచేసావి. అంటే సార్ ఇప్పుడు కొంచెం మంది చదివించడం కూడా మానేస్తున్నారు సార్ డబ్బుల కోసం, కానీ 15,000 చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రతి ఒక్క తల్లి తన బిడ్డను చదివించడానికి ఉపయోగపడుతున్నాయి సార్. వెరీ హ్యాపీ సార్ మేమందరం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి స్కూల్ కి ఫస్ట్ ఎడ్యుకేషన్ సీఎం గారు ఫస్ట్ స్కూల్ కి ఎడ్యుకేషన్ కి ముందు అన్ని చేస్తున్నాయి కాబట్టి వెరీ హ్యాపీ సార్. తీసుకోవడం వల్ల మెన్యూస్ బాగుండడం వల్ల సార్ ఆరోగ్యంగా ఉండడానికి బాగుంది సార్. ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. మా సిరిపురం గ్రామం ఏలేశ్వరం మండలం తూర్పుగోదావరి జిల్లాలో 8th క్లాస్ చదువుతున్నాను. ఈ మధ్య మన జగనన్న గోరుముద్దలు అనే పథకాన్ని తీసుకువచ్చారు. దానివల్ల రోజుకు వెరైటీ వండుతున్నారు. దానివల్ల ఎక్కువగా తినాలనిపిస్తుంది స్కూల్లో. ఇంటికాడ అంతలా వండరు, స్కూల్లోనే బాగా వండుతున్నారు. ఈ సంవత్సరం కూడా అంతే ఉత్సాహంతో పిల్లలందరికీ కూడా మా ఉపాధ్యాయ బృందం, అంతేకాకుండా ఇంకా విద్యార్థులు చాలా కష్టపడి మేము ఉదయం సాయంత్రం ప్రైవేట్ క్లాసులు, అలాగే వాళ్ళకి ప్రత్యేకమైన తర్టీతో పాటు స్ఫూర్తి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదేశించారు. అవి కూడా కార్యక్రమాలు, అనేక కార్యక్రమాల ద్వారా పిల్లల్లో స్ఫూర్తిని నింపి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడానికి మా ఉపాధ్యాయ బృందం, మా ప్రధాన ఉపాధ్యాయులు, ఇతర అందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఎంతో కష్టపడి విజయం సాధించడానికి మేమంతా కంకణం కట్టుకుని ముందుకు వెళ్తున్నాం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిరిపురం హైస్కూల్ నందు గణిత ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాం. మరి ఇక్కడ అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఉదయం 8:30 నుంచి సాయంకాలం 5:30 వరకు ప్రత్యేక తరగతులతో పాటు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. మరి గత సంవత్సరంలో గణితంలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు ఈ సంవత్సరం కూడా ఉత్తమ ఫలితాలు సాధించడానికి వారు ముందడుగు వేస్తున్నారు. మరి ఉన్నత ఫలితాల సాధన కొరకు మేము మా ప్రధాన ఉపాధ్యాయుల సహాయంతో మేమంతా నాడు నేడు కూడా మా పాఠశాలకు శాంక్షన్ అయ్యి కొన్ని ఇంకా భవనాలు రావాల్సిన అవసరం ఉంది. ఆ భవనాల నిమిత్తం శాంక్షన్ అయ్యిందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. మరి సుమారుగా 35 లక్షల రూపాయలు నిధులతో మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ క్లాస్ రూముల పరంగా కానీ మన పాఠశాల అభివృద్ధి జరగబోతోంది. ఈ విషయం చెప్పడానికి సంతోషిస్తున్నాం.